జై శ్రీరామ్, శ్రీమాత్ర నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై నెల మాస ఫలితాలు. ఈ జూలై నెల చాలా స్పెషల్. దానికి కారణం ఏంటంటే మనకి ఆషాఢ మాసం జరిగే మాసం కూడా ఈ మాసము. ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మనందరం తొలి ఏకాదశి అని పిలుస్తాము. శాస్త్ర ప్రకారంగా ఈ మాసంలోనే సూర్యనారాయణమూర్తి ఆయనాన్ని మారుస్తారు. అంటే ఈనాడు ఉత్తరాయణంలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఈ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం యొక్క విశిష్టత మరియు సూర్యనారాయణమూర్తి దక్షిణాయనంలో అంటే ఈ మాసంలో కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దక్షిణాయన పుణ్యకాలం అంటే దేవతలకు రాత్రి సమయము. వీటి గురించి మళ్ళీ మనం ఒక వీడియోలో సపరేట్గా తెలుసుకున్నాం. ఏ పరిహారాలు చేస్తే ఈ దక్షిణాయన పుణ్యకాలం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారేప్పుడు డెఫినెట్గా ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎవరైనా ఆత్మవిశ్వాసం లోపించి బాధపడుతూ ఉన్నా, ఆత్మబలం ఆత్మస్థైర్యం లోపించి బాధపడుతూ ఉన్నా, సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు వాటిని మనం పట్టుకొని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల వీటన్నిటి నుంచి కమ్మవర్ అవ్వడానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంకా స్పెషల్, ఎందుకంటే దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి. అసలు ఈ నెల మాస ఫలితాలు మనం తెలుసుకోవడానికి ముందుగా ఈ నెల ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహదేవతలు అసలు ఏ రాశుల్లో ఉండి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు, ఈ విషయం ఒకసారి మనం చూద్దాము. అన్ని రాశుల్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో మేషరాశ్యాధిపతి అయిన మంగళ సంచారం జరుగుతూ ఉంది. ఆయన ఈ నెల 12వ తారీఖు వరకు కూడా మంగళ్ అక్కడే ఉంటారు, మేషరాశిలోనే ఉంటారు. 13వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మూవ్ అవుతారు. అక్కడ గురు భగవానుల సంచారం జరుగుతుంది వృషభ రాశిలో. మిథున రాశిలో రవి బుధ శుక్రుల సంచారము. బుధదేవుడు మిథున రాశి నుంచి 7వ తారీఖు తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. అలాగే సూర్యనారాయణమూర్తి ఈ నెల 17వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. అదే మనం తొలి ఏకాదశి, ఆ రోజు మనకి తొలి ఏకాదశి. అలాగే శుక్రాచార్యుల వారు 20వ తారీఖు తర్వాత నుంచి మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. కేతు భగవానుడు కన్యారాశిలో సంచారము, వక్రించిన శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహు భగవానుడు మీనరాశిలో సంచారము. ఈ మాసంలో చాలా అంటే చాలా విశేషాంశాలు ఉన్నాయి. మొదటి విశేషాంశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయన పుణ్యకాలం ఎంత పవిత్రమైనదో దక్షిణాయన పుణ్యకాలం కూడా అంతే పవిత్రమైనది. దీనికి విడిగా మనం ఒక వీడియో తెలుసుకుందాము. అసలు సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ మనం విడిగా మాట్లాడుకుందాము. అలాగే ఈ మాసంలో ఇంకొక ప్రత్యేక గ్రహస్థితి ఏంటంటే గురుమంగళ యోగము. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా మంగళ వృషభ రాశిలో గురుదేవునితో కలయిక వల్ల ఏర్పడుతుంది. ఇది కూడా చాలా ప్రత్యేక అంశం అని చెప్పాలి. అందునే ఇప్పుడు శనీశ్వరుడు వక్రించినప్పుడు ఇలాంటి యోగాలు ఏర్పడటం చాలా మంచిది, ఇంకా యోగదాయకంగా ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి. ఏ విషయాల్లో ఇది యోగిస్తుంది, అసలు మీ జన్మ జాతకంలో ఎలా ఉన్నా ఈ యోగాన్ని విడిచిపెట్టుకోవాలంటే ఏం చేయాలి, దీని గురించి మనం విడిగా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ మాసం యొక్క ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా ఈ నెల ఎక్కువగా అంటే మీరేమైనా మంత్రానుష్ఠానం తీసుకుంటే ఆ మంత్ర జపం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువగా మెడిటేషన్ కావచ్చు, లేదా మనసులో భగవన్ నామస్మరణ చేసుకోవడానికి మీ నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేస్తూ భగవన్ నామస్మరణ చేయడానికి ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది చాలా మంచి శుభ సమయం. ఈ మాసంలో చేసే జపాలు కావచ్చు, దానం కావచ్చు, తపస్సు కావచ్చు, ఏదైనా కూడా చాలా సత్వరంగా ఫలితాన్ని ఇస్తాయి. మీ ఇష్టదైవాన్ని, కొంచెం మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని, మీ గ్రామదైవాన్ని, మీ ఇలవెలుపుని ఈ మాసంలో ఎక్కువగా పట్టుకోవడానికి ప్రయత్నించండి. దానికి కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలంలోకి ఎంటర్ అవబోతున్న గడియలు కాబట్టి ఎక్కువగా భగవద్ ఉపాసన. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దక్షిణాయన పుణ్యకాలము దేవతలకు రాత్రి సమయం, ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగటి సమయం. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో దేవతలకు రాత్రి సమయం కాబట్టి కొంచెం ఈ 6 నెలలు కూడా ఆరోగ్యపరంగా మరియు ఆత్మస్థైర్యం ఆత్మబలం పరంగా వీటన్నిటి నుంచి అంటే సూర్యనారాయణమూర్తి మెల్లమెల్లగా భూమికి దూరంగా జరిగిపోయే సమయము.
దూరంగా జరిగిపోయే సమయం కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మిక శక్తిని అలాగే మనలో ఉన్న దైవశక్తిని ఎంత పెంపొందించుకుంటే అంతకంటే మంగళాలు దక్షిణాయన పుణ్యకాలం మనకు అందజేస్తుంది. వీటిని ఒడిసిపట్టుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అసలు ఈ మాసం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో చాలా అంటే చాలా మంచి శుభ సమయము. మీకు సప్తమ స్థానంలో జీవకారకుడైన గురు భగవానుడు, అలాగే ఈ మాసం 13వ తారీఖు నుంచి మీ రాశాధిపతి అయిన మంగళ మీ రాశికి సప్తమ స్థానంలో రావడము, ఇది చాలా మంచి శుభ సమయం. మీకు జీవం పడుతుంది. మీకు జీవం పడడం అంటే ఎప్పటి నుంచి ఏమన్నా బాగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతాయి. అవి కెరియర్ పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, పెళ్ళికి సంబంధించింది కావచ్చు, ఆదాయానికి సంబంధించింది కావచ్చు, కుటుంబానికి సంబంధించింది, ఇలా ఏ విషయంలో అయినా సరే కొంచెం వెనకబడి ఉన్నారు, ఇంకా ఆశించిన గ్రోత్ ఇది రాలేదు అని అనుకుంటే కనుక అవన్నీ కూడా ఈ మంత్ రిలీజ్ అవ్వడానికి, ఈ మంత్ చక్కగా రిలీజ్ అవుతాయి. ఈ మాసంలో కొంచెం అదృష్టకరమైన సంఘటనలు అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్స్, చాలా శుభ శకునాలు కనిపిస్తాయి, అందరితోటి చాలా పాజిటివ్ రిలేషన్స్ ఉంటాయి. మీ గురించి మీ వెనక కొంచెం కొంతమంది పాజిటివ్గా మాట్లాడుకుంటారు, అవి మీరు తెలుసుకొని చాలా తృప్తి పడతారు. ఇలాంటి వాటన్నిటికీ చాలా చక్కటి అవకాశం ఉంది. ఒక విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి ఈ మాసం పూర్తిగా అనుకూలంగా లేదు. విదేశీ ప్రయత్నాలు ఒక్కటి ఈ మాసం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. ఒకవేళ మీరు ప్రయత్నించినా అది సఫలీకృతం కూడా కాదు, మళ్ళీ మీరు ఈ మాసం వాయిదానే వేసుకోవాల్సి వస్తారు. ఇదొక విషయంలో కొంచెం మీరు జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరము. అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది. మీకు పిల్లలు ఉండి ఉంటే కనుక మీ పిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా చాలా చక్కగా తగ్గుముఖం పడతాయి ఈ మాసంలో. ఇంటికి సంబంధించిన విషయాల్లో అంతా బాగా ఉంటుంది. కాకపోతే ఎవరైనా మీ ఇంట్లో హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నా లేదా హ్యాండిక్యాప్డ్ పీపుల్ కాకపోతే ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతోటి కొంచెం మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతోటి మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఈ మాసం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంత విషయాల్లో ఈ మాసం చాలా అంటే చాలా బాగా ఉంది. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ చూశారు కదండి మన ఫలితాలు, మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని. ఇప్పుడు పరిహారం మనం చూద్దాము. ఈ పరిహారము ఈ మాసంలో ఎక్కువగా ప్రతిరోజు కూడా సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన స్తోత్రాలు చదవడము, సూర్య నమస్కారం చేయడము, అర్ఘ్యప్రదానం చేయడము, ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మీలో ఎవరికైనా యోగా చేసే అలవాటు ఉంటే మంచిది. ఒకవేళ యోగా చేసే అలవాటు లేకపోతే కనుక ఈ మాసం నుంచి చేయడానికి ప్రారంభించండి. పతంజలి యోగ సూత్రాలు పట్టుకుంటారా, ఏదో ఒక రకంగా సూర్య నమస్కారాల ద్వారా యోగా ప్రక్రియ చేస్తారా, ఎలాగలా ఈ మాసం నుంచి యోగా చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఈ మాసము అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యోగా ఇలాంటివి చేయడం వల్ల ఈ మాసంలో అంటే ఈ మాసం నుంచి మీరు కంటిన్యూటీ బాగా ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకించి కారణం ఏంటంటే జీవకారకుడైన గురు భగవానుడితోటి మంగళ కలుస్తున్నారు. మంగళ కలవడం వల్ల ఏంటంటే ఈ జిమ్లు, ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటివన్నీ రాహువు మరియు మంగళ వీళ్ళిద్దరూ బాగా ఉంటే కనుక వాళ్ళు చాలా చక్కగా చేస్తారు, చేయిస్తారు వాళ్ళ చేత. ఈ రెండు ప్లానెట్స్ కలిసి చేయిస్తారని చెప్పాలి, చేస్తారనే దానికన్నా కూడా. అలాగే ప్లానెట్ మంగళ వెళ్ళి గురు భగవానుడితో కలవడం వల్ల ఇది చాలా విశేషాంశం అవుతుంది. ఈ మాసంలో చేసే యోగా ప్రక్రియలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని చాలా చక్కగా స్టిమ్యులేట్ చేస్తుంది. మన దేహ ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగా దృఢపడుతుంది, గట్టిపడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం చక్కటి నిర్ణయాలు తీసుకొని మన లైఫ్ని చాలా చక్కగా లీడ్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు ఓకే, చేయలేని వాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, అలాగే మరీ పసిపిల్లలు కావచ్చు, కొంతమందికి ఆరోగ్యం సహకరించక కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం సహకరించి అంతా చేయగలిగే వాళ్ళు యోగా చేయడం బెస్ట్ రెమెడీ ఈ మాసంలో. ఒకవేళ వీటికి ఎక్సెప్షన్గా ఉన్నవాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటికి ఎక్సెప్షన్గా ఉన్నవాళ్ళు ఈ మాసం మొత్తం కూడా విష్ణు సహస్రనామం వినడము లేదా చదవడము, లలిత సహస్రనామం వినడం చదవడం చేయాలి. ప్రతిరోజు విష్ణు లలిత చదవడం వినడం చేస్తూ ఉంటే చాలా మంచిది.
ప్రతిరోజు వినడం చదవడం కుదరకపోయినా విష్ణు సహస్రనామాలు అయితే రోజు కుదరకపోతే బుధవారం శనివారం వినడానికి చదవడానికి ప్రయత్నించండి. ఆ ఏకాదశి తిథి ఈ 3 రోజుల్లో వినడం అంటే ఏకాదశి తిథి రోజు మరియు ప్రతి బుధవారం ప్రతి శనివారం వినడానికి ప్రయత్నించండి. రోజు వింటే చాలా మంచిది. కుదరని పక్షంలో లలిత సహస్రనామం రోజు వినడానికి కుదరకపోతే రోజు చదవడానికి కుదరకపోతే అష్టమి నవమి తిథుల్లో అలాగే శుక్రవారం మంగళవారం ప్రతి శుక్రవారం ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మరియు అష్టమి నవమి తిథుల్లో చదవడానికి వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల చాలా మంచి అంటే చాలా మంచి ఫలితాన్ని మీరు చూస్తారు. మెయిన్ ఏమవుతుందంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ సమయం అని చెప్పాలి. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి ఆయనాన్ని మారుస్తూ ఉన్నారు కాబట్టి దక్షిణాయనానికి అడుగు పెడుతూ ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి అట్మాస్ఫియర్లో చాలా చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ని మనమంతా క్యాప్చర్ చేసుకోవడానికి అంటే పాజిటివ్గా మనం మార్చుకోవడానికి అండ్ పాజిటివ్ చేంజెస్ని మనం లైఫ్లోకి ఆహ్వానించడానికి ఈ పరిహారాలు చాలా చక్కగా ఉపకరిస్తాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.